पलनाडु जिल्ला रंपिचल्ल पोलीस स्टेशन परिधिलो नेडु उदयं जरिगिन हत्या यत्नं घटनकु संबंधिंचि निंदितुडिनि गंटल व्यवधिलोने पोलीसुलु पट्टुकुन्नारु। ई घटनलो निंदितुडु मरियु बाधितुडु इद्दरु टीडीपी पार्टीकि चेंदिनवारे। पलनाडु जिल्ला एसपी रविशंकर रेड्डी ఆదేశాల మేరకు స్థానిక నర్సరావుపేట రూరల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హత్యాయత్నానికి సంబంధించి వివరాలను వెల్లడించారు సత్యంపల్లి డిఎస్పీ విజయ భాస్కర్ రెడ్డి। ఆల్వాల గ్రామంలో ఉదయం సుమారు 7:30 గంటల ప్రాంతంలో రూపచర్ల మండలానికి చెందినటువంటి వెన్న బాల్కోట్ రెడ్డి ఆయన తెలుగుదేశం పార్టీ మండల ప్రెసిడెంట్ ఆయన మామూలుగా ఉదయం పూట వాకింగ్ కు వెళ్ళాడుతుంది। ఆయన వాకింగ్ కు పోయిన సమయంలో ఊరు దాటిన తర్వాత ఆంజనేయ స్వామి గుడి ఉంది ఆ గుడి దగ్గర ఆయన్ని ఒక వ్యక్తి అటాక్ చేయడం జరిగింది। దాని మీద ఆయనకి తలకి చివరన గాయాలు తగిలితే వెంటనే స్థానికులు ఫస్ట్ ఆర్ఎంపి డాక్టర్ తగిలి తర్వాత 109 అంబులెన్స్లో మరో నరసరావుపేట హాస్పిటల్ తీసుకురావడం జరిగింది। దీని మీదట వెన్న నర్సిరెడ్డి అనే అంటే వాళ్ళ అబ్బాయి కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది। దాని మీద 307 కింద హత్యాప్రయత్నం కేసు కూడా నమోదు చేశాం। దీంట్లో దర్యాప్తుల భాగంగా మా సిఐ గారు ఎస్ఐలు వెంటనే ఈ కేసులో ఈ ఏరియాను బట్టి వెంటనే ఇన్వెస్టిగేషన్లో దిగటం ఆ దిగిన దాంట్లో వాస్తవాలు తెలుసుకుంటే ఆల్వాల గ్రామంలో టీడీపీలోనే రెండు గ్రూపులు ఉన్నట్లు అందులో బాల్కోట్ రెడ్డి గారు ఒక గ్రూప్ ఉంటే ఈ కేసులో ముద్దాయిగా చెప్పేటటువంటి పమ్మి వెంకటేశ్వర రెడ్డి ఇద్దరు కూడా టీడీపీ పార్టీ వాళ్ళే। గత సంవత్సరం పంచాయతీ ఎలక్షన్ జరిగిన తర్వాత నుంచి బాల్కోట్ రెడ్డి గారికి ఇతనికి మనస్పర్ధలు పెరిగాయి। ఈ పమ్మి వెంకటేశ్వర రెడ్డి ఏమంటాడంటే పార్టీలో తనకి ఊర్లో గ్రామంలో తగిన గౌరవం గుర్తింపు ఉండటం లేదు కార్యక్రమాలకి నాకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు అంతా కూడా బాల్కోట్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు పంచాయతీ ఎలక్షన్లో మేము కష్టపడి చేస్తున్నాం మాకు గౌరవం లేదన్నది ఒకటే దీంతో తీసుకొని తనకి ఊళ్ళో గౌరవం లేనప్పుడు ఇంకా ఎందుకన్న ఉద్దేశంతో అవకాశం కోసం చూస్తూ చాలా కార్యక్రమాలు ఇటీవల అతన్ని పాత్ర తగ్గించడం వల్ల అతను కొద్దిగా దాన్ని అవమానంగా ఫీల్ అయ్యి ఇంటర్నల్ పార్టీ వాళ్ళ టీడీపీలో ఉన్నటువంటి ఇంటర్నల్ దీంట్లో మనస్పర్ధల్లో భాగంగా ఈరోజు మార్నింగ్ ఆయనకు కూడా వాకింగ్ అలవాటు ఉంది అక్కడ పోయిన తర్వాత అక్కడ ఇద్దరు తడచిపడటం మాట మాట జరగటం ఆ క్రమంలో ఈ వెంకటేశ్వర రెడ్డి బాల్కోట్ రెడ్డి గారిని ఒక కరతో కొట్టి తర్వాత కిందపడిపోయిన తర్వాత అక్కడ మన ఫెన్సింగ్కి వేసేటువంటి రాళ్ళు అక్కడ పెడున్నాయి దాంట్లో బాగా చాలా షార్ప్గా చూసాం రాళ్ళు కూడా ఉన్నవి అక్కడ ఆధారాలు కూడా అన్నీ ఉన్నాయి ఆ రాళ్ళకేసి తలకాయని 4 సార్లు మోదటం వల్ల ఆ షార్ప్ పెట్టిగా ఉండేటువంటి రాళ్ళతో